सिटी न्यूज़ की स्वागतम। अशोक కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాలను అవలంబిస్తూ రైతులను బానిసలుగా మార్చేందుకు తెచ్చిన మూడు సాగు చట్టాలు అదే విధంగా విద్యుత్ సవరణ చట్టం కార్మికుల హక్కులను కాలరాసే వేచికోడు చట్టాలన్నీ కూడా తక్షణమే రద్దు చేసి ప్రజల హక్కులు రైతుల హక్కులు కార్మికుల హక్కులను కాపాడుతూ రైతుల పంటలకు గిట్టుబాటు ధరలు చెల్లించే హామీ ఇచ్చేటువంటి చట్టాలు పార్లమెంట్లో చేసి అమలు జరపాలి రైతుల ఆత్మహత్యలు అరికట్టాలి అనే డిమాండ్లతో రైతు సంఘాలు కార్మిక సంఘాలు ఐక్యంగా ఇచ్చినటువంటి భారత్ బంద్ పిలుపును ఈ నెల 27వ తేదీన అన్ని వర్గాల ప్రజలు సంపూర్ణ మద్దతును ఇచ్చి విజయవంతం చేయాలని అఖిల భారత కిసాన్ ఫెడరేషన్ తెలంగాణ రైతు సంఘం వర్తక వాణిజ్య పారిశ్రామిక అధిపతులకు విజ్ఞప్తి చేస్తా ఉన్నది। ముఖ్యంగా వ్యాపార రంగం అనేది రాష్ట్రాల సబ్జెక్టు అయినప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు కూడా వ్యాపార రంగాన్ని రక్షించే చర్యలలో భాగంగానే ఆలోచనలు ఉండాలి। ఇప్పటివరకే కేసీఆర్ తొందరపాటు ఆలోచనల వల్ల గతంలో ఈ పంటలు సాగు చేయొద్దు ఇవే చేయాలి అనే విధంగా పిలుపు ఇస్తూ నష్టపరిచింది। తిరిగి మల్ల ఇవాల వరి వద్దు ఇతర అపరాలు ఇతర పంటలే వేయాలి అని మళ్ళీ మొదలు పెట్టింది। ప్రభుత్వం ఏ పంట వేయమని చెబుతుందో ఆ పంటలు ఏ దరకు ప్రభుత్వం కొనుగోలు చేస్తుందో అనేది రైతులకు హామీ పత్రాలు ఇవ్వకుండా ఈ పంట మాత్రమే వేయండి అని చెప్పడంలో అర్థం ఏమిటి ఆంతర్యం ఏమిటి? పంట కొనే శక్తి నీకు ఉన్నప్పుడే అది రైతుకు లాభసాటిగా ధరను చెల్లించే స్థితిలో ఉన్నప్పుడే ఆ పంటను వేయమని చెప్పడం మంచిది వ్యవసాయాన్ని రైతులను రక్షిస్తది। అంతేకాని గాలి మాటలతోని కేంద్రం మీద దొడ్డు బియ్యం ఉండలేదు అని రాష్ట్రం నెప్పువ నెట్టేసి రాష్ట్రం మమ్మల్ని అడగలేదు ఇది రాష్ట్రం సబ్జెక్ట్ కదా అని ఇటు కేంద్రం నెట్టేసి టిఆర్ఎస్ బీజేపీ దొందు దొంది అన్నట్లు రైతాంగానికి మోసం చేస్తూ వ్యాపార రంగాన్ని మరింత సంక్షోభంలో నెట్టేసే చర్యలకు స్వస్తి చెప్పకపోతే భవిష్యత్తులో జరిగేటువంటి ఎన్నికలలో ఈ రెండు పార్టీలకు ప్రజలు గుణపాఠం చెప్పక తప్పదని తెలంగాణ రైతు సంఘం హెచ్చరిస్తుంది।